దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి దేవుని యొక్క సన్నిధిలో మీతో కలిసి మాట్లాడేటువంటి అవకాశం ప్రభు ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. కీర్తనల గ్రంథం మొట్టమొదటి కీర్తనను మనం ధ్యానం చేశాం. రెండవ కీర్తన ఈరోజు మనం పరిశీలన చేద్దాం. మొదటి కీర్తన కీర్తనల గ్రంథానికి గేట్వే లాంటిది, ముఖద్వారం లాంటిది అని మనం చెప్పుకున్నాం. అక్కడ దుష్టుల గురించి మరియు నీతిమంతుల గురించి వ్రాయబడింది అని చెప్పి కూడా మనం ధ్యానం చేశాం. రెండవ కీర్తన మనం ధ్యానం చేద్దాం. రెండవ కీర్తన మొదటి వచనం, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఈ రెండవ కీర్తనలో 12 వచనాలు ఉంటే 12 వచనాల్లో మొదటి 3 వచనాలు నేను చదివాను. ఇక్కడ వ్రాయబడినటువంటి వచనాలను పరిశీలన చేస్తే భూరాజులు దేవునికిని, ఆయన యొక్క అభిషక్తునికిని విరోధముగా నిలబడుతున్నారని, ఏలికలు ఏకీభవించి ఆయనకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారని మనం ఇక్కడ చదువుకున్నాం. ఏలికలు అంటే ఎవరు? ఏలుబడి చేసేవారు. ఎవరైతే ఏలుబడి చేస్తారో, ఎవరైతే పరిపాలన చేస్తారో, వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అనే మాట ఈ రెండవ కీర్తనలోనే చదువుతున్నాం. అన్యజనులు అనే మాట మనం పరిశీలన చేస్తే ఎవరు ఈ అన్యజనులు? దేవుని యొక్క జనులు, దేవుని యొక్క జనులు కాని వారు అన్యజనులు అని అర్థం. దేవునికి సంబంధం లేనటువంటి వారు అన్యజనులు అని అర్థం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నవారు, అల్లరి రేపుచున్నారు, వ్యర్థమైన దానిని తలంచుచున్నారు అని చెప్పి ఇక్కడ మనం చదువుకున్నాం. అంతేకాదు యెహోవాకిని, ఆయన అభిషక్తునికిని వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి మనం ఇక్కడ చదువుకున్నాం. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకుంటున్నారట. ఎవరిని గురించి? దేవుని యొక్క ప్రజలను గురించి. దేవుని యొక్క ప్రజలను గురించి అన్యజనులు వారి యొక్క కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకుంటున్నారట. దేవుని ప్రజలు కట్టబడి ఉన్నారని, దేవుని యొక్క ప్రజలు త్రాళ్ళ చేత కట్టబడి ఉన్నట్లుగా అన్యజనులు చెప్పుకుంటున్నారట. నిజానికి కట్టబడ్డది ఎవరు? కట్టబడింది ఎవరు? కట్టబడింది పాపము, దోషము, శాపము అనేటువంటి కట్టు బాట్ల మధ్య, కట్లు మధ్య ఉన్నది దేవునికి వ్యతిరేకంగా ఉన్న జనాంగమే కదా. అన్యజనులు అంటే ఏదో ఒక కులానికి, మతానికి సంబంధించినటువంటి వారు కానే కారు. అన్యజనులు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. వారు అల్లరి రేపుతున్నారట, దేవునికి వ్యతిరేకంగా ఏలుబడి చేసేటువంటి ఏలికలు ఆలోచన చేస్తున్నారట. ఇలా జరుగుతుంటే ఏమైందో చూద్దాము. 4 వచనం, ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడట, ఈ ఏలుకలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసుకుంటుంటే, ఈ అన్యజనులు దేవునికి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అల్లరి చేస్తుంటే ఆయన నవ్వుకుంటున్నాడట, అపహాస్యం చేస్తున్నాడట, అపహాసిస్తున్నాడట. ఇక్కడ ఒక మీకు డౌట్ రావాలి. మొదటి కీర్తనలో అపహాసుకులు కూర్చుండు చోటును కూర్చుండక అని చెప్పి వ్రాయబడింది కదా, అక్కడ అపహాస్యం చేసేటువంటి ఆ అపహాస్యం నీతి మార్గాన్ని, నిత్య రాజ్యాన్ని,
యథార్థమైన మార్గాన్ని గూర్చి ఆ వెలుగును ఆ నీతిని ఆ యొక్క జ్ఞానమును తెలియకనే వారి యొక్క అజ్ఞానమును గూర్చి తలంచుకొనుచు అపహాస్యం చేస్తున్నారు. ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి దేవుడు అపహాసించేటువంటి వారిని చూసి ఆయన అపహాసిస్తున్నాడట. అరే, మీరు దేవుని ప్రజలను, దేవుని యొక్క సంఘాన్ని మీరు ఏలికలుగా ఉండి వ్యతిరేకంగా ఆలోచిస్తూ అల్లరి రేపుతూ దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారే అని చెప్పి దేవుడు అపహాసిస్తున్నాడట. అందుకనే దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలని అపహాస్యం చేసేవారు దేవుని చేత అపహాసించబడతారు అనే మాట వాస్తవమైనటువంటి మాట. అంతేకాదు 5వ వచనం, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. ఎవరు? దేవాది దేవుడు, సర్వసృష్టికర్త. ఆయన ఉగ్రుడై, ఉగ్రత ఆయన పొందాడంటే ఎవరు నిలవగలరు ఆయన ముందు? ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలడింపచేయును. ఏలికలైతే, ఏ పరిపాలకులైతే దేవునికి, దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా నిలుస్తున్నారో, ఏ అన్యజనులైతే దేవునికి, దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారో, అల్లరి రేపుతున్నారో, వారి నిమిత్తమై దేవుడు ఉగ్రుడైపోతాడట. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేస్తాడట. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నా రాజు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద రాజుగా ఆసీనుడయ్యాడు. అంతేకాదు 7వ వచనం, కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. ఈరోజు నిత్యమైనటువంటి రాజు, శాశ్వతమైనటువంటి రాజు, పరిశుద్ధమైనటువంటి రాజు, అసలైనటువంటి ఏలుబడి చేసేటువంటి రాజు, ఏలికగా పరిపాలకుడిగా మన మధ్యలో నిలవబోతున్నటువంటి రాజు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాజుగా ఆసీనుడై ఉన్నాడు దేవుని చేత. ఇక్కడ మనం చూస్తే కట్టడను నిన్ను వివరించదును, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునికి కుమారుడిగా ఈ లోకానికి వస్తున్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి, మొదటి కీర్తనలో చెప్పబడినటువంటి దుష్టులను మరి పాపులను రక్షించడానికి కుమారుడిగా ఈ లోకానికి వస్తున్నాడు, కుమారుడిగా వస్తున్నాడు. 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను. దేవుడు జనములను స్వాస్థ్యముగా ఇస్తాడట, ఆస్తిగా ఇస్తాడట. భూమి దిగంతముల వరకు, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడట. ఈరోజు దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని భూదిగంతముల వరకు, సముద్రము ఎంతవరకు అయితే ఉంటుందో ఆ ప్రాంతాల వరకు దేవుని యొక్క సువార్త వెళుతుంది. ఆ వెళ్ళడానికి దేవుని యొక్క సేవకులు ఆ సువార్తను మోసుకుని పోతూ ఉన్నారు. అందులో నేను కూడా ఒక చిన్న పాలిభాగస్థులుగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అయితే జనములను స్వాస్థ్యంగా ఇస్తానని అంటున్నాడు, ఆస్తిగా ఇస్తానని అంటున్నాడు. ఈరోజు ఈ భూమి మీద బిల్డింగ్స్, భూమి మీద పొలాలు, భూమి మీద ఆస్తులు, అంతస్తులు స్వాస్థ్యముగా కాదు, జనములను స్వాస్థ్యముగా దేవుడు మనకి ఇస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుడు తన యొక్క జనములను మనకు స్వాస్థ్యముగా ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తారు. 9వ వచనంలో ఉంది, ఇనుపదండముతో నీ వారిని నలుగొట్టెదువు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదువు. ఎవరిని? ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏలికలు ఉన్నారో, ఎవరైతే
దేవుని యొక్క సంఘమును దేవుని యొక్క ప్రజలను అల్లరి చేయుచున్నటువంటి అన్యజనులు ఉన్నారు. వారిని ఇనుప దండముతో నలగొట్టడానికి, కొండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టడానికి ఈ యొక్క రాజుకు అధికారం ఇవ్వబడింది. అంతేకాదు రాజు ద్వారా రక్షించబడినటువంటి రాజులైన యాజక సమూహమునకు అధికారం ఇవ్వబడింది. కాబట్టి 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులై ఉండడి, భూపతులారా బోధనందుడి. ఈ 2వ కీర్తన అంతా కూడా ఏలికల గురించి, భూరాజుల గురించి, రాజుల గురించి, భూపతుల గురించి, అంటే ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాలను ఏలుతున్నటువంటి ఏలికలను గురించి, రాజులు భూరాజులను గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇవి. వివేకంగా ఉండండి మీరు, దేవుని సంఘమును గురించి, దేవుని యొక్క సేవకుల గురించి, దేవుని యొక్క మరి ప్రజలను గురించి అంచనా మీరు వేసేటువంటి అంచనా తప్పు అని చెప్పి దేవుడు వివేకంగా ఉండమని చెప్తున్నాడు. వివేకులై ఉండడి, బోధనందుడి అని రాజులకును మరియు భూపతులకును చెప్తున్నాడు. అంతేకాదు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అని అంటాడు. ఇంకా అంటాడు గడ గడ వణుకుచు సంతోషించుడి అని అంటాడు. గడగడ వణకడం, సంతోషించడం ఒక్కసారి అవుతుందండి? అవును. మన దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఉగ్రతను గుర్తు చేసుకుంటే గడగడ వణుకుతాం. ఆయన యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటే మనం ఆయన ప్రేమ ముందు తాళలేమని, ఆయన యొక్క ప్రేమకు తట్టుకోలేనంత ప్రేమని గడగడ వణుకుచు ఆ యొక్క ప్రేమలో సంతోషిస్తాం. అలాంటి గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు 12వ వచనం చదువుతున్నాను. ఆయన కోపము త్వరగారగులుకును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. మొదటి కీర్తనలో ఎవరు ధన్యులో చెప్పాడు, 2వ కీర్తనలో ఎవరు ధన్యులో చెప్తున్నాడు. ఎవరు ధన్యులట? ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది కాబట్టి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపించును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఎవరైతే కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చారో మహిమను విడిచిపెట్టి, ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలట, ఆయనను మనం ప్రేమించాలట, ఆయనను మనం హత్తుకోవాలట. అలాగ మనం ప్రేమించినప్పుడు, ఆయనను మనం ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయన కోపం చల్లారుతుందట. ఆయనను ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన్ని ప్రేమించడమే. ఈ లోకాన్ని ప్రేమించేటువంటి అన్యజనులు, లోకాన్ని ప్రేమించేటువంటి ఏలికలు, భూరాజులు ఈ విషయాన్ని గమనించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. పరలోక రాజ్యం నుంచి లోకానికి కుమారుడిగా దిగి వచ్చినటువంటి క్రీస్తు యేసు ప్రభువుని ప్రేమించాలి, ముద్దాడాలి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటే లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఎప్పుడు? ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే, ఆయన కుమారుణ్ణి ప్రేమించకపోతే, అన్యజనులుగా సంఘమును చూసి, దేవుని యొక్క ప్రజలను చూసి అల్లరి చేస్తుంటే, అంతేకాదు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంటే దేవుడు ఉగ్రుడై కోపోగ్రుడైపోతాడట. కానీ ఆయన యొక్క కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నప్పుడు, ప్రేమించినప్పుడట ఆయన యొక్క కృపలో ఆశీర్వదించబడతాం. ప్రేమించకపోతే త్రోవ తప్పి నశిస్తారట. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. కాబట్టి 1వ కీర్తన 2వ వచనంలో దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు, 2వ కీర్తనలో ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. 1వ కీర్తనలో ఎవడైతే ధ్యానిస్తాడో వ్యక్తిగతంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వాడు ధన్యుడు. ఇక్కడ ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించినటువంటి ధన్యత, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేటువంటి వారు ధన్యుడు. కాబట్టి అలాంటి ధన్యత
మనం కలిగి ఉన్నాం. ఈ వీడియో చూస్తున్న నీవు కూడా దేవుని యొక్క వాక్యం చదవడాన్ని బట్టి, వినడాన్ని బట్టి, దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షణలో పాలిభాగస్థులుగా ఉండడాన్ని బట్టి, ఆయనను ప్రేమిస్తున్న దాన్ని బట్టి ధన్యుడువు. ఈ వీడియో ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డావని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ వీడియో నీవు షేర్ చేస్తావని నేను నమ్ముతున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.